ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సవాళ్లలో అత్యంత ప్రధానమైనది గ్లోబల్ వార్మింగ్. నిత్యం మనం వాడే వస్తువులు, వాటి తాలూకు వ్యర్థాలు పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. కాలుష్యానికి ప్రధాన కారకాలుగా నిలుస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయాల కోసం అన్వేషించిన ప్రయోజనం అంతంత మాత్రమే. దీనికి పరిష్కారం చూపాలని భావించాడు బినీష్ దేశాయ్. ఓ అద్భుతమైన ఆలోచనతో ముందుకొచ్చాడు. ది రీసైకిల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న బినీష్ దే గుజరాత్ రాష్ట్రం గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యానికి తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు. అంతకంతకు పేరుకుపోతున్న వ్యర్థాలు, వాడేసిన కాగితాల్ని తిరిగి వినియోగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది అతడికి. అనుకున్నదే తడవుగా వ్యర్థాలు సేకరించి వాటితో పర్యావరణ హిత ఇటుకల తయారీ మొదలుపెట్టాడు బినీష్. ఎకో ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ అంకుర సంస్థ నుంచి ఉత్పత్తి చేసేవన్నీ ప్రత్యేకమైనవే. ఎందుకు పనికిరాని వాడిపారేసిన వ్యర్థాలతో వస్తువుల్ని రూపొందిస్తోంది ఈ సంస్థ. ఇప్పటి వరకు 57 రకాల వ్యర్థాల్ని ఉపయోగించి 150కి పైగా వస్తువులు తయారు చేశాడు బినీష్. ప్రపంచంలో వ్యర్థమంటూ ఏదీ ఉండదన్నదే ఆయన అభిప్రాయం. ఒకరికి పనికిరానిది వేరొకరికి ఆస్తిగా మారొచ్చని నమ్ముతాడు. ఆ విశ్వాసమే అతన్ని రీసైకిల్ మ్యాన్ గా ఎదిగేలా చేసింది. పర్యావరణంపై బినీష్కు ఉన్న స్పృహ ఇప్పటిది కాదు. 11 ఏళ్ల వయసులోనే చూయింగం, పనికిరాని కాగితాలతో ఇంట్లోనే ప్రయోగాలు మొదలు పెట్టాడు. ఆ ఆసక్తితోనే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ఎన్విరాన్మెంటల్ అండ్ టెక్నాలజీలో పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందాడు. ఆయన కృషికి జాతీయ, అంతర్జాతీయ అవార్డులెన్నో దక్కాయి. 2018లో ఫోర్బ్స్ 30 Under 30 జాబితాలో చోటు సంపాదించాడు. పద్మశ్రీ పురస్కారానికి సైతం నామినేట్ అయ్యాడు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యర్థాల వాడకాన్ని మార్చుకున్నాడు బినీష్. కరోనా వేళ పెద్ద ప్రయత్నమే చేశాడు. ప్రస్తుతం విపరీతంగా వినియోగంలో ఉన్న మాస్కులు, పీపీఈ కిట్లపై బినీష్ దృష్టి పడింది. సింగిల్ యూజ్ పీపీఈ కిట్లు, మాస్కుల్ని సేకరించి రీసైక్లింగ్ చేయడం ప్రారంభించాడు బినీష్. బ్రిక్ 2.0 పేరుతో ఇటుకల తయారీ చేపట్టాడు. కరోనా వ్యర్థాల్ని సేకరించడం అంత తేలికైన పని కాదు. వాటి నుంచి వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకున్న బినీష్ ఎకో బిన్స్ రూపొందిస్తున్నాడు. పీపీఈ కిట్లు, మెడికల్ మాస్కులు అధికంగా ఉపయోగించే ఆసుపత్రులు, అపార్ట్మెంట్ల వద్ద వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.